వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా ఈ వారం అండ్ పోయిన వారం కూడా మనం చూస్తూ ఉన్నాం, మార్కెట్ చాలా వాలటైల్గా చాలా సెల్లింగ్ ప్రెషర్ చూసి ఉంది. అంటే క్యాజువల్ ఇన్వెస్టర్ కూడా అది చూసి, ఇదేదో మనకు తెలియని న్యూస్ ఏమైనా ఉందేమో, ఈ రిజల్ట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ కాస్త అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా కాకుండా వేరేలాగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకుండుండొచ్చు. బట్ దానికి క్యాజువల్ ఇన్వెస్టర్కి కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఆ డీటెయిల్స్లో చూసేటప్పుడు మాత్రం చూస్తే, మనం ఈ పోయిన ఈ నెల అంటే మేలో వచ్చిన సెల్లింగ్ ప్రెషరు, సెల్లింగ్ అంతా జరిగింది కూడా మేజర్లీ ఫ్రమ్ ఎఫ్ఐఐస్. అంటే అరౌండ్ 22,000 crores వరకు సెల్ చేసిన ఎఫ్ఐఐస్ అగెయిన్స్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అంటే డిఐఐస్ ఏమో ఒక పక్క అరౌండ్ 17,000 crores వరకు కొనున్నారు. అంటే ఎఫ్ఐఐస్ వారంతట వారు దే ఆర్ ట్రయింగ్ టు టేక్ మనీ అవుట్ ఆఫ్ సిస్టమ్. ఏదో ఒక రీజన్ అవ్వచ్చు, ఎలక్షన్ అన్సర్టనిటీ అని వాళ్ళు అనుకోవచ్చు, బట్ యాక్చువల్గా యుఎస్ బాండ్ రేట్ కాస్త పెరగడం వల్ల ఆపర్చునిటీ పెరగడం, అలాగే మన ఇండియా వాలటాలిటీ ఇండెక్స్ కూడా పెరగడం. అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్ విచ్ ఆర్ అవే ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ గుడ్ కంపెనీస్. అంటే కంపెనీస్ కంపెనీ యొక్క ఫండమెంటల్స్కి కొంచెం సంబంధం లేకుండా వేరే కైండ్ ఆఫ్ మ్యాండేట్స్, వాళ్ళ యొక్క కైండ్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఉంటాయి. కాబట్టి ఎఫ్ఐఐస్ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ టేకింగ్ ది మనీ అవుట్. సో లోపల చూస్తేనేమో మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. అంటే కంపెనీస్ ఇన్హెరెంట్లీ ఆర్ స్టిల్ డూయింగ్ వెల్. అండ్ ఐఎమ్ ష్యూర్ అమిత్ షా కూడా వచ్చేసి, మన హోంమంత్రి వచ్చేసి ఒక న్యూస్ ఇచ్చారు, జూన్ 4న మార్కెట్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకోండి అన్నట్టు ఆల్మోస్ట్ ఖబర్దార్ లెవెల్లో ఒక న్యూస్ ఇచ్చారు. అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం హౌ దట్ స్లైడ్ హ్యాస్ ఆల్సో స్టాప్. సో జస్ట్ ఏదైనా సరే, ఏదైనా న్యూస్ ఏదో తెలియని భయంతో కంటే కూడా ఏదైనా వీ షుడ్ ట్రై టు ఫార్మ్ సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్, లోపల చూసి రిజల్ట్స్ ఏంటి, న్యూస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి అని చూసి ఒక ఒపీనియన్ చేసుకోవడం ఎప్పుడైనా సరే మంచిది. సో ప్రసాద్ గారు, మనం ఈ వారం ఎక్కువ వేరే టాపిక్స్ని కవర్ చేయకుండా, అంటే మనం ఎక్కువ రిజల్ట్స్ వైపు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ప్రతి వీడియో ఒక్కొక్క టాపిక్ తీసుకుని రిజల్ట్స్ కాస్త తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, ఈ ఒక్కసారి వీ విల్ ట్రై టు టేక్ మోర్. సో బిఫోర్ ఐ గోయింగ్ టు రిజల్ట్స్, జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ రీసెంట్ స్లైడ్ అండ్ అఫ్ కోర్స్ ఈ మధ్య కాస్త స్టెబిలైజ్ అయిన మార్కెట్ గురించి ఏమైనా చెప్తారా? ఆల్రెడీ చెప్పడం చాలా చక్కగా చెప్పారు యశ్వంత్. అంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ మూలంగా సెల్లింగ్ ప్రెషర్ రావడంతో మార్కెట్ లో నెర్వస్నెస్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే, ఎవరైనా ఎఫ్ఐఐస్ కనుక అమ్ముతున్నట్లయితే వాళ్ళకి వాళ్ళ సొంత డబ్బులుగా ఉండవు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ రేట్ అయినా అమ్మేయటానికే తయారవుతారు, అమ్మేస్తారు. ఎప్పుడైతే మార్కెట్లో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము అని ఉన్నటువంటి అనిశ్చితి ఉన్న రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ యొక్క అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకి మీలో ఎవరైనా సరే ట్రేడింగ్ కనుక చేస్తూ ఉన్నట్లయితే, మీరు ట్రేడింగ్ స్క్రీన్ పెట్టినప్పుడు మీ కంప్యూటర్లోనో ఎక్కడో స్క్రీన్ పెట్టుకున్నప్పుడు కనుక లాస్ట్లో ఒక కాలం కావాలని మీరు యాడ్ చేసుకుని చూడండి, లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీ అనే ఒక కాలం కూడా పెట్టుకోవడానికి ఎక్కువ మంది అవకాశం ఇస్తారు. అలా పెట్టుకుని మీరు ఒక 20, 30, 40 కంపెనీలు స్క్రీన్ మీద పెట్టుకుంటే ఎక్కువ సార్లు ఆ లాస్ట్ ట్రేడెడ్ క్వాంటిటీలో ఎక్కువ సార్లు 1 క్వాంటిటీ అని, 2 క్వాంటిటీ అని, 5 క్వాంటిటీ అనే కనపడుతుంది. అంటే అర్థమేంటి, మార్కెట్లో క్వాంటిటీ బయింగ్ వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంటే, ఎవరన్నా ఒక 10,000 షేర్లు అమ్మాలి అంటే ఒక షేరు అమ్ముకుంటూ పోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మార్కెట్లో విపరీతంగా డీప్ కట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది జరిగింది తప్పితే, అంటే బయ్యర్స్లోనేమో అనిశ్చితి ఉన్నది, సెల్లర్స్లోనేమో తొందర ఉన్నది. అంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ కొన్నా అట్లాగే కొంటారు, అమ్మినా అట్లాగే అమ్ముతారు. వాళ్ళలో ఏం మార్పు లేదు, మనలోనే మార్పు ఉంది. మనం కొనుక్కునేటప్పుడు ధైర్యంగా కొనుక్కునే వాళ్ళం, ఇప్పుడు కొద్దిగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేద్దామని అనిశ్చితి ఉన్న సమయంలో సెల్లింగ్ ప్రెషర్ మూలంగా తగ్గిందే తప్పితే నాకు భయపడవలసిన అవసరం ఏమి కనపడటం లేదు. నాకనే కాదు, ఎవరికి కూడా ఉండకూడదు. అదే హోమ్ మినిస్టర్ కూడా ఇవాళ అమిత్ షా గారు చెప్పంగానే ఓవర్ నైట్ మార్కెట్లో సెంటిమెంట్ రికవర్ అవడానికి కారణం ఏంటంటే ఎట్టించిన ఉత్సాహం అనమాట. ఒకవేళ 400 రాకపోతే 350 వచ్చినా పర్లేదు, 300 వచ్చినా కూడా పర్వాలేదు. అబ్సల్యూట్ మెజారిటీ ఉంటే చాలు ఎన్డీఏ గవర్నమెంట్కి, పాలసీస్ విల్ కంటిన్యూ అండ్ మార్కెట్స్ విల్ టర్న్ బయట్. కాబట్టి నాకు ఉద్దేశం ప్రకారం ఇది ఏమాత్రం కంగారు పడవలసిన విషయం లేదు. తక్కువ రేట్లో దొరుకుతున్నాయి మంచి కంపెనీలు, పైగా మనం చెప్పాం ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అంతకుముందు వరకునేమో చిన్న కంపెనీలు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అనుకుని కొనుక్కున్నారు, విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రస్తుతం ఫోకస్ కొద్దిగా మూవ్ చేద్దాం అనుకుంటున్నాం లార్జ్ క్యాప్కి. కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా తక్కువ రేట్లో దొరకటం అంటే మీ పెట్టుబడి భద్రంగా ఉంటూ కూడా పెరుగుదల రావడానికి అవకాశం ఉన్న ఈ పరిస్థితుల్లో భయపడటం, వెనకాల పడటం అనేది చేయకూడదు. జూన్ అయిపోయేటప్పుడు కనుక మీరు కొందాం అనుకుంటే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఆ టైంకి, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే టైంకి కంపెనీ రిజల్ట్స్ రావడం ఆగిపోతాయి. అంటే ఏమవుతుంది, మీరు కొనదగిన సమాచారాన్ని వాడుకోకుండా ఉండటం మూలంగా రేట్లు పెరిగితే
ఎక్కువ రేట్లో కొనుక్కుంటారు. కాబట్టి నా లెక్క ప్రకారం బయింగ్ పోస్ట్పోన్ చేసుకోవడం అనేది నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. రైట్ అండి, విత్ దట్ లెట్ అస్ జస్ట్ జంప్ ఇన్ టు రిజల్ట్స్. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు, అండ్ అఫ్ కోర్స్ ప్రాఫిట్స్ ఆర్ ట్రెమెండస్. అంటే ట్రెమెండస్ ఈజ్ ఏ అండర్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు లేని ప్రాఫిట్స్ డిక్లేర్ చేసిన కంపెనీ మన పిఎస్యు బ్యాంక్, స్టేట్ బ్యాంక్. సో అది అది లేటెస్ట్ క్వార్టర్లో చూస్తే, ట్రైలింగ్ 12 మంత్స్లో చూస్తే కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్టడీ. అఫ్ కోర్స్ మార్జిన్స్ కాస్త కరెక్ట్ అయినాయి ఫ్రమ్ ఫ్యూ క్వార్టర్స్ ఎగో. అంటే మార్జిన్స్ కొంచెం తగ్గే ఉండడం అనేది వాస్తవమే. అంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అవ్వచ్చు, బోత్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ రెండు తగ్గుతూ ఉన్నాయి, తగ్గినాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ ఇస్ స్టిల్ సో స్ట్రాంగ్. అంటే మీరు చెప్పినట్టుగా చాలా పెద్ద కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ ఇప్పుడు ఈ టైంలో అన్లైక్ అదర్ స్టాక్స్, వేరే స్టాక్స్ అన్ని కాస్త ఈ మధ్యకాలంలో ఈ కరెక్షన్తో పాటు కరెక్ట్ అయిన స్టాక్స్ అని చూస్తే, ఇదేమో అరౌండ్ ఈ లాస్ట్ 3 to 6 మంత్స్లో బాగా పెరుగున్న స్టాక్స్. ఇప్పుడు కూడా ఇది ఇస్ ఇట్ ఎ గుడ్ ఆప్షన్ టు లుక్ అట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఖచ్చితంగా మంచి ఆప్షన్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ లాంటివి, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా ఖచ్చితంగా చేసే పని ఏంటంటే, వాళ్ళు లోన్లు ఇవ్వాలన్నా డిపాజిట్స్ తీసుకున్నా కానీ ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొన్ని చోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టాలి. ఈ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడితే బికాస్ దేర్ ఆల్సో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ జూన్ జూలైలోకి వచ్చేటప్పటికి, అంటే ఈ నెక్స్ట్ మంత్ అయిపోతే, మన యొక్క బాండ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఎమర్జింగ్ మార్కెట్ బాండ్స్ లో కూడా యాడ్ చేయబోతున్నారు. అంటే ఏం జరుగుతుంది, మీరే ఒక్కసారి ఎవరైనా ఆలోచిస్తే, గవర్నమెంట్ ఇంతవరకు డిఫాల్ట్ అవ్వలేదు, అంటే భారతదేశం ఎప్పుడు కూడా తన యొక్క ఫారిన్ పేమెంట్స్ లో, ఫారిన్ ఆబ్లిగేషన్స్ లో డిఫాల్ట్ కాలేదు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే, కొద్దిగా ఓపిక పడితే మీకే అర్థమవుతుంది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక లిస్ట్ చేయటం జరిగి, అందులో కనుక పబ్లిక్ కనుక పార్టిసిపేట్ చేస్తే, అంటే ప్రపంచంలో ఉన్న వెల్దీ పీపుల్ ఇన్స్టిట్యూషన్స్ కనుక వాటి మీద ఒకసారి దృష్టి పెడితే ఏం కనపడుతుంది, మిగిలినటువంటి బ్యాంకులు, మిగిలినటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి లోన్లు, వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏమో 2%, 3%, 4% ఉంటే, మన యొక్క సెక్యూరిటీలు ఏమో దాదాపుగా 6% లోన్ ఇస్తుంటాయి. అంటే ఏం జరుగుతుంది, సడన్ గా నిన్నటి వరకు అవైలబుల్ లేని పూల్లోకి ఇప్పుడు ఇండియన్ సెక్యూరిటీస్ రావడంతో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోవడానికి అవకాశం వస్తుంది. అంటే ఒకే కంపెనీ గురించి ఒకే రకమైన ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బాండ్స్ లో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిందేమో 6% ఇస్తుంటే, ఒకవేళ కనుక అమెరికన్ గవర్నమెంట్ ఎంత నమ్మకం, ప్రమాదం లేదు, బ్రహ్మాండ నమ్మకం ఉందన్నా కానీ వాళ్ళు 4% ఇస్తుంటే, మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే మీరు ఏం చేస్తారు? ఇప్పటి వరకు డిఫాల్ట్ లేని ఇండియన్ గవర్నమెంట్ 6% ఇస్తుంటే, 4% నేను కొనుక్కునే బదులుగా నా దగ్గర ఆల్రెడీ ఉన్న 4% అమ్ముకుని దాన్ని మనం ఇండియన్ గవర్నమెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాం. అంటే ఏం జరుగుతుంది, ఇండియన్ బాండ్స్ కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. అందువల్ల ఒకసారి రేట్లు పెరిగితే మన ప్రభుత్వ బ్యాంకులన్నిటికీ కూడా వాటి యొక్క బ్యాలెన్స్ షీట్లు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. ఎందుకంటే మార్క్ టు మార్కెట్ రేట్ల ప్రకారం ఎప్పుడూ కూడా ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెట్టిందని మార్క్ టు మార్కెట్ తో యాడ్ చేసుకోవచ్చు. అందువల్ల ప్రాఫిట్స్ విపరీతంగా పెరుగుతాయి. మనం ఇచ్చిన లోన్ల మీద వడ్డీ వస్తేనూ లాభాలు వస్తాయి, కానీ మనకున్న సెక్యూరిటీల రేట్లు పెరిగితే కూడా, మనకున్న ఆస్తుల రేట్లు పెరిగితే కూడా లాభాలు పెరుగుతాయి. అందుకని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి రానున్న 6 నెలల నుంచి దాదాపుగా 12 నెలల కాలంలో స్వర్ణయుగం అని చెప్పలేనేమో కానీ ఖచ్చితంగా మంచి రోజులు మాత్రం ముందున్నాయి. అయితే ఒకటే ఒక్క నెగిటివ్ ఏంటంటే, ఒకవేళ కనుక ఆ లిస్టింగ్ లేట్ అయినా, వాటి యొక్క పార్టిసిపేషన్ మనం అనుకున్నట్టు లేకపోతే ఇబ్బంది ఏమో కానీ, అదర్వైజ్ నథింగ్ ఈజ్ రాంగ్. ఇకపోతే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ నుంచే చూస్తే నెట్ సేల్స్ హిస్టారికల్ హై, ఇప్పటి వరకు ఎప్పుడు లేనట్టుగా టోటల్ రెవెన్యూ 4,05,000 కోట్లు వచ్చింది ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే. ఇదే సమయంలో మార్జిన్స్ చూస్తే 18% ఉన్నది. ఇప్పుడు 2023 మార్చిలో మనకి 18% మార్జిన్ ఉంటే కొద్దిగా తగ్గింది. 15.42 2023 తగ్గినా కూడా మరీ విపరీతంగా పడిపోలేదని అనుకోవటం కూడా జరిగింది మనం. ఇప్పుడు 15.51% కూడా మార్జిన్ పెరిగింది. అంటే మార్జిన్ మళ్ళీ రివైవల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే, 2022 డిసెంబర్లో అంటే 14.73% మార్జిన్ ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ కి అప్పుడున్న మార్కెట్ క్యాప్ ఎంత అని చూస్తే 5,47,000 కోట్లు. అది ప్రస్తుతం మార్కెట్ క్యాప్ ఎంత ఉందో చూస్తే 7,33,000 కోట్లు. అంటే దాదాపు ఇన్నో పెద్ద పెరిగింది, 7,33,000 కోట్లు. అంటే దాదాపుగా 180,000 వరకు పెరిగినట్టు కనపడుతుంది. అంటే దాదాపుగా 36% ఎంత పెరిగింది. ఇది బాగా పెరిగిపోయింది అని భయపడాల్సిన అవసరం ఎందుకు లేదు అని చెప్పడానికి వీలుగా చూస్తే, ఆ 22 డిసెంబర్ లో వచ్చిన ప్రాఫిట్ ఏమో 48,000 ఉంటే ఇప్పుడు 68,000 కోట్లు.
అంటే ఏకంగా దాదాపుగా 40% వరకు మార్జిన్ పెరిగింది. ఆ మార్కెట్ క్యాప్ ఎంత పెరిగింది? 36% పెరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఈ బ్యాంకులకు రాబోతుంది. అందువల్ల ఇప్పుడు భయపడాలంటే భయపడవలసిన అవసరం లేదు. స్టేట్ బ్యాంక్ ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఎట్టి పరిస్థితుల్లో డిజపీర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఖచ్చితంగా మీరు ధైర్యంగా కొనుక్కోవాల్సిన కంపెనీ అని చెప్పచ్చు. మన ఫెయిర్ వాల్యూ ఎంత వచ్చింది? 1202, 821తో పోలిస్తే 46% స్కోప్ ఉంది. కళ్ళు మూసుకుని ధైర్యంగా కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ కోసమైనా లాంగ్ టర్మ్ కోసం చూస్తే కూడా 0.24 పిఈ రేషియో ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. సో డోంట్ ఎవర్ బి స్కేర్డ్. స్టేట్ బ్యాంక్ ఇమీడియట్లీ ల్యాప్టాప్. రైట్ అండి. ఇంకో ఫైనాన్స్ కంపెనీ చూద్దాం, అంటే బ్యాంకింగ్ లో కాకపోయినా ఫైనాన్స్ అంటే లెండింగ్ బిజినెస్ లో ఉండే బజాజ్ ఫైనాన్స్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అగైన్ లేటెస్ట్ క్వార్టర్ వెరీ స్ట్రాంగ్, ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా మనం అనుకూలంగా, మనం చెప్తా ఉంటాం కదా లైన్లన్నీ అప్వర్డ్ టిక్ లాగా వెళ్తా ఉండాలి, ఎక్సెప్ట్ మార్జిన్స్. మార్జిన్స్ ఒక్కటి స్లైట్ కరెక్షన్, అంటే ఇవన్నీ సేల్స్ బాగా, అంటే చాలా పెద్ద కంపెనీలు సేల్స్ పెంచుకుంటూ ప్రాఫిట్లు కూడా పెంచుకుంటూ వస్తున్నాయి, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ సమ్ స్మాల్ మార్జిన్ హిట్ అనేది తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వెళ్ళే కొద్దీ, పెద్దగా అయ్యే కొద్దీ మార్జిన్స్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు తగ్గుతాయి యూజువల్లీ. ఎందుకంటే వాళ్ళు చేసేగలక అంత ఎఫిషియన్సీ కూడా చేసి ఉంటారు. కొంచెం 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 దే విల్ ట్రై ఆఫ్టర్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ ది టాప్ లైన్. ఒక పక్క చూస్తేనేమో రిజల్ట్స్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ అది ఈ రీసెంట్ మార్కెట్ వల్లనో లేకపోతే ఇన్ జనరల్ ఈ యొక్క స్టాక్ యొక్క ఫోకస్ వల్లనో, బట్ 8% పైగా కరెక్ట్ అయిన స్టాకు గత 2 వారాల్లోనే. సో ఈ స్టాక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఒక పక్క చూస్తేనేమో ప్రైస్ కరెక్ట్ అవుతుంది. ఆర్ దీస్ లైక్ ఏ వెరీ గుడ్ అండ్ యాంపుల్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు? ఏ మాత్రం అనుమానం లేకుండా సెసబిషన్ లేకుండా చెప్పగలిగింది అంటే బజాజ్ ఫైనాన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బిజినెస్ లో ఉంది, పైగా ప్రైవేట్ సెక్టర్ లో మార్కెట్ లీడర్. ఇందులో వచ్చిన ఒకటే ఒక్క డిసడ్వాంటేజ్ అనే బదులు కొద్దిగా థ్రెట్ ఏంటంటే, ఎంతసేపు టాప్ లోకి వెళ్ళిపోయి టాప్ లోనే కూర్చోవడానికి ఏ బిజినెస్ కి కూడా ఉపయోగం అవకాశం ఉండదు. ఎందుకంటే జియో ఫైనాన్షియల్ లాంటి దిగ్గజ సంస్థ దగ్గర నుంచి ఫైనాన్స్ బిజినెస్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అపారమైన వనరులు ఉంటాయి, కాబట్టి వాళ్ళు వీళ్ళకి పోటీ ఇవ్వక తప్పదు. అంటే వీళ్ళ మార్కెట్ షేర్ కొద్దిగా గొప్ప తగ్గక తప్పదు. అది తగ్గినంత మాత్రాన బిజినెస్ లోంచి బయటకు వెళ్ళిపోతారా అంటే అవకాశం లేదు. అందువల్ల ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ అంటే టాప్ లైన్ ఇంకా పెంచుకునే అవకాశం అంతకు ముందున్నంత లేని మాట వాస్తవమేమో, కానీ నిలబెట్టుకోవడానికి ఏమాత్రం ప్రమాదం లేదు. ఎందుకంటే ఎకానమీ పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలకందరికీ కూడా ఫైనాన్షియల్ అవసరాలు వస్తానుంటాయి, కాబట్టి దీనికి వచ్చేటువంటి ఇబ్బంది నాకైతే ఏం కనపడటం లేదు. కాకపోతే యాక్సలరేటెడ్ గ్రోత్ ఉండకపోవచ్చు. ఇవాళ రోజు మనం చేయవలసింది ఏంటి, లార్జ్ క్యాప్ పై ఫోకస్ పెట్టాలి అంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ చూడాలి. కాబట్టి ఇంత పెద్ద కంపెనీకి వచ్చే అవకాశాలు ప్రమాదాలు తక్కువ నేను తెలుసు. కాబట్టి ఈ కంపెనీ కూడా పీఈ రేషియో చూస్తేనేమో కేవలం 0.64 ఉండటం ఒక అట్రాక్షన్ అయిపోతే, ఆల్రెడీ మనం చెప్పిన అన్ని పారామీటర్స్ ప్రకారం టాప్ లైన్ హైయెస్ట్ ఉంది, ఎబిటా హైయెస్ట్ ఉంది, ప్రాఫిట్ కూడా చూస్తే మొత్తం వాల్యూగా చూస్తే హైయెస్ట్ ఉంది, మార్జిన్లు చూస్తే మాత్రం 28% 29% వరకు వెళ్ళిన మార్జిన్ ఇప్పుడు కొద్దిగా తగ్గి 27%కి వచ్చాయి. అది మనం అర్థం చేసుకోవచ్చు రెండు కారణాలు. ఒకటి, రిలయన్స్ జియో లాంటి పెద్ద పెద్ద సంస్థలు రావటం, దానికన్నా ముందు మనకు కావాల్సింది ఏంటంటే కన్సంప్షన్ను సేవింగ్స్ హ్యాబిట్ కొద్దిగా తగ్గింది కాబట్టి అప్పులు తీసుకునే వాళ్ళకన్నా అవసరాలకు అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ లేదా డ్యూరబుల్స్ కొనుక్కోకుండా వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వస్తున్నారు. అందువల్ల అప్పులకి ప్రస్తుతానికి కొద్దిగా అవకాశం తగ్గినట్టు కనపడుతుంది. బికాస్ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్ టు ద పర్సనల్ ఫైనాన్స్ డివిజన్ విచ్ వాజ్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ పాయింట్ ఫర్ బజాజ్ ఫైనాన్స్ బిఫోర్. అందుకని కొద్దిగా గొప్ప టాప్ లైన్ లో వచ్చింది, కానీ ఇన్ని రోజుల నుంచి ఉన్న కంపెనీ ఇట్ విల్ డెఫినెట్లీ టైడ్ ఓవర్ దిస్ ప్రాసెస్. మన ప్రిఫేర్ వాల్యూ చూస్తే 9,300 ఉంది, ఇప్పుడు 6,700 దగ్గరలో ఉంది. కాబట్టి దిస్ కంపెనీ ఆల్సో హెస్ గాట్ 39%. 4 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ గురించి ఇంత మనం ఆలోచన కూడా చేయకర్లా. తక్కువలో ఉన్నదా? ఉంది. ఏమన్నా నెగిటివ్ ఉన్నాయా? లేవు. ఇంకేం కావాలి కొనుక్కోవటానికి? లాంగ్ టర్మ్ కైనా షార్ట్ టర్మ్ కైనా వెంటనే కొనుక్కోవటానికి ఎలిజిబుల్ ఉన్న కంపెనీ చెప్పచ్చు. రైట్ అండి. నెక్స్ట్ టాటా మోటార్స్, అంటే మనం పోయిన వారం కాకపోతే ఆ పోయిన వారంలో మనం మారుతి సుజుకి గురించి కూడా చెప్పున్నాం. అంటే ఎంట్రీ లెవెల్లో వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ సొల్యూషన్స్, ఇఫ్ నాట్ మారుతి, మన వైపు మన ఇన్వెస్టర్స్ కాదు ఇన్ జనరల్ జనరల్ పబ్లిక్ కూడా టాటా మోటార్స్ వైపే చూస్తారు. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చి ఎప్పుడు చూడని ప్రాఫిట్స్, అంటే 17,000 కోట్లు ప్రాఫిట్ డిక్లేర్ చేసిన కంపెనీ ఎన్నో రోజులు, అంటే ఆ అప్ ఫ్రంట్ ఎక్స్పెన్స్ పెట్టి ప్రాఫిట్స్ లేక నెగటివ్లో ఉన్న కంపెనీ రావు ఇన్ ద లాస్ట్ ఫ్యూ పీరియడ్స్, అంటే లాస్ట్ 2 సంవత్సరాల కొద్ది నెంబర్స్ అన్ని చూపిస్తుంది. దాని స్ట్రెంగ్త్ ఏంటో చూపిస్తుంది. టాటా యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ కూడా మనకి తెలిసిన విషయం.
ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కూడా ఎవ్రీథింగ్ ఇస్ స్ట్రాంగ్, అంటే అన్ని పెరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క విషయంలో కొంచెం కూడా అసలు చూసి మనం నెంబర్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్ అని చెప్పే అవకాశం అయితే లేదు. బట్ ప్రైస్ మళ్ళీ సేమ్ లైక్ ఇందాక మనం చూసిన బజాజ్ ఫైనాన్స్ లాగే అగైన్ 9% పడి ఉంది. సో ఈ 9% అనేది ఇంకా ఎక్స్ట్రా మోటివేషన్, ఒక ఎక్స్ట్రా డిస్కౌంట్ లాగా మనం తీసుకొని దీంట్లోకి చూడాలంటారా? టాటా మోటార్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక సెలబ్రిటీ కనుక స్టేజ్ మీదకి వస్తుంటే లైట్లు వేస్తారు, ఎందుకు నీ ఆయన బాగా కనపడాలి చూసే ప్రేక్షకులు అందరికీ అని. లైట్లు వేయండి అంటే స్పాట్ లైట్ వేసినట్టు ఉంది. అంటే టాటా మోటార్స్ స్పార్క్లింగ్ పెర్ఫార్మెన్స్, నాట్ జస్ట్ గుడ్ పెర్ఫార్మెన్స్, బెటర్ పెర్ఫార్మెన్స్ కాదు, స్పార్క్లింగ్ పెర్ఫార్మెన్స్. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే, ట్యాక్స్ రైట్ బ్యాక్ రావడంతో కూడా ఈ కంపెనీకి లాభం వచ్చినట్టుగా కనపడుతుంది. కానీ ట్యాక్స్ రైట్ బ్యాక్ మూలంగా వచ్చిందేమో ఇంత, టోటల్ ప్రాఫిట్ పెరిగింది ఇంత. కాబట్టి అందులో కొద్దిగా వచ్చిన ట్యాక్స్ రైట్ బ్యాక్ గురించి ఎక్కువగా మనం ఆలోచించవలసిన అవసరం లేకుండా, మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, కొన్ని రోజుల క్రితం అంటే ఎన్నో రోజుల క్రితం కూడా కాదు, 2023 మార్చిలో కూడా చూస్తే 1% రావని రావడానికి నానా కష్టాలు పడిన ఈ కంపెనీ ఇప్పుడు ఏకంగా 7% ఆఫ్ ద టాప్ లైన్లో రావటం, అన్నింటికన్నా ముందు ఈవీ సెగ్మెంట్లో మార్కెట్ అగ్రగామిగా ఉండటం, అంటే ఎంట్రీ లెవెల్ కార్లు టాటా ఇచ్చిన కార్లు ఇంకెవరు ఇవ్వలేకపోవటం, ఆ సేల్స్ అన్ని పెరుగుతూ రావడంతో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. అందువలన ఈ కంపెనీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా, అంటే కనీసం 1 ఇయర్ వరకు ఏమాత్రం డోకా లేకుండా, ఎక్స్పాండింగ్ ఎకానమీలో రైజింగ్ ఇన్కమ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ లో ఉన్నప్పుడు ఎంట్రీ లెవెల్ కార్ల కోసం మక్కువ పెరుగుతున్నంత కాలం టాటా మోటార్స్ కి ఏమాత్రం ఇబ్బంది లేదు. పైగా ఈ కంపెనీ పెద్ద వెహికల్ సెగ్మెంట్ లో కూడా ఉంది, అశోక్ లేలాండ్ తో కూడా పోటీ పడుతూ ఉంటుంది. అన్ని లక్షణాలు అంటే అన్ని ఫీచర్స్ కూడా దే ఆర్ వెరీ వెరీ అడ్వాంటేజెస్, చాలా సూటబుల్ గా కనపడుతున్న ఈ క్రమంలో ప్రస్తుతం మనం ఇచ్చిన ఫెయిర్ వాల్యూ ఎంత, 1660 రూపీస్, ప్రస్తుతం ఉన్న వాల్యూ 939. అసలు కలలో కూడా ఊహించలేము ఇంత డిస్కౌంట్ లో టాటా మోటార్స్ ట్రేడ్ అవడానికి అవకాశం ఉందా అని. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, వెంటనే మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఆటోమొబైల్ స్టాక్స్ లో దేనిలోనా ఉంటే అందులో నుంచి మార్చుకున్నా కూడా భయపడకుండా టాటా మోటార్స్ కి మారవలసిన సమయం ఇది. సో టాటా మోటార్స్ ఇస్ స్ట్రైట్ అవే ఇమ్మీడియట్లీ టు బి బాట్ కంపెనీ. పైగా లార్జ్ క్యాప్ లో మారమని చెప్తున్నాం కాబట్టి, టాటా మోటార్స్ యొక్క మార్కెట్ క్యాప్ చూస్తే 3 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన కంపెనీ. సో టాటా మోటార్స్ ఈస్ అవర్ స్ట్రాంగ్ ఫేవరెట్ ఫ్రమ్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఇన్ ఆటోమొబైల్స్. రైట్ అండి, నెక్స్ట్ టైటాన్ వైపు చూద్దాము. టైటాన్ లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి ఆ ముందు క్వార్టర్ కంటే మాత్రం డెఫినెట్ గా సఫర్ అయిందని అయితే డెఫినెట్లీ ద నెంబర్స్ షో. ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే స్టిల్ స్ట్రాంగ్, కొద్దిగా మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ సేల్స్, మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రాఫిట్స్ అండ్ ఓన్లీ మార్జినల్ డిస్కౌంట్ ఇన్ మార్జిన్స్ అన్ని చూస్తూ ఉన్నాం. అండ్ ఇది కూడా ఓవరాల్ బ్రాడర్ మార్కెట్లో మళ్ళీ ఇది కూడా ఒక డిస్కౌంట్ ఆఫర్ లాగా మళ్ళీ ఇంకోటి 9 to 10% పడి ఉన్న స్టాక్. సో రిజల్ట్స్ ఆర్ స్టిల్ స్టేబుల్, అంటే లేటెస్ట్ క్వార్టర్ చూస్తే కొంచెం కరెక్ట్ అయి ఉన్నాయి. సో బట్ ట్రైలింగ్ 12 మంత్స్ లోనేమో ఒక పక్క స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఒక పక్క ఇంకో పక్కలోనేమో ప్రైస్ ఏమో తగ్గి ఉంది. ఇవన్నీ తీసుకుని వాట్ కైండ్ ఆఫ్ కంక్లూజన్ కెన్ వి మేక్? ఒకటే గుర్తు యశ్వంత్, ఇప్పుడు కూడా టైటాన్ గురించి మాట్లాడాలి అంటే, ఎలాంటి కంపెనీ గురించి మాట్లాడాలి అంటే 3 లక్షల కోట్లు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నువ్వు చెప్పిన పాయింట్ నోటీస్ చేయాల్సింది, ఎంత పడింది పీక్ లో నుంచి చూస్తే దాదాపుగా విపరీతంగా 37 దాదాపు 45 క్రోర్స్, 45,000 క్రోర్స్ వరకు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే, ఆశించిన ఆశలు ఫలించలేదు, అంటే పెట్టుకున్న ఆశలు నిజం కాలేదు, అంటే విపరీతంగా ఊహించుకుంటుంటే కాలేదు. ఈ మధ్యనే పేపర్లో హెడ్లైన్ కూడా వచ్చింది, చనిపోయిన రాకేష్ జంజన్వాల వారి గారి వైఫ్ రేఖా జంజన్వాలకి ఒకే రోజు ఇంత లాస్ వచ్చింది టాటా టైటన్ లో, నేను చెప్తాం కూడా పెద్ద హెడ్లైన్ చూసాం. అవి చూడంగానే అందులో ఏదో తెలియదు ఉందేమో, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు అమ్ముకోవడంతో సెల్లింగ్ సప్లై పెరిగి తగ్గిందే తప్పితే, ఈ కంపెనీలో ఏదన్నా మెటీరియల్ గా నెగటివ్ అడ్వర్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఏమీ లేవు. ఎందుకు అంటే సేల్స్ హిస్టారికల్లీ హై, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే కూడా హిస్టారికల్ హై, ఇంతవరకు ఎప్పుడూ లేనంత. ఇందులో జరిగిందల్లా సేల్స్ పెరిగినంత స్పీడ్తో మార్జిన్లు పెరగల. ఇక్కడ మీరు ఒక్క క్షణం పాజ్ బటన్ నొక్కి స్థిమితంగా ఆలోచిస్తే, అంతకు ముందు అంటే ఎంతో కాలం క్రితం కాదు, 2021 మార్చిలో 1000 కోట్లు ప్రాఫిట్ ఉన్న ఈ కంపెనీ ఆ రోజున 140,000 కోట్లు ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్. మళ్ళీ చెప్తున్నాను, 2021లో కేవలం 1000 కోట్ల కన్నా తక్కువ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఉంటే దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 140,000 కోట్లు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్? 3,500 కోట్లు, అంటే దాదాపుగా 3.5 టైమ్స్ 4 టైమ్స్ పెరిగింది. కామన్ సెన్స్ ప్రకారం మాట్లాడితే ఇంత బ్రహ్మాండంగా వచ్చిన కంపెనీ 1.4 కి 3 టైమ్స్ పెరిగితే ఎంత ఉండాలి? 4 లక్షల కోట్లు పైన ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 2,89,000, 2,90,000 కోర్స్ వచ్చింది. అంటే అర్థమేంటి, ఎంతో వాల్యూ అన్ని రకాల సపోర్టింగ్ ఉన్న
మీరు మేము మనలాంటి వాళ్ళందరం పెంచుకున్న ఆశలు నిజరూపం దాల్చకపోవడంతో, అంటే అంతు లేకుండా పెరిగిపోవాలని ఆశించిన అత్యాశ అయినా అవి నిజం కాకపోవడంతో కొద్ది గొప్ప అమ్ముకోవటం, మార్కెట్లోనూ పేపర్లోనూ న్యూస్లో హెడ్లైన్స్ రాగానే నీ జర్క్ రియాక్షన్. ఎప్పుడు కూడా స్పెక్యులేటర్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఆశల పల్లకీలో ఊరేగుతూ కొంటారు, ఆశల పల్లకీ లేదని తెలిస్తే ఎంతకన్నా అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ విపరీతంగా అమ్మటంతో వచ్చింది. పైగా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, లార్జ్ క్యాప్లో ఉన్న స్టాక్స్ అమ్ముకుని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లోకి వెళ్తున్నారు. అందుకే స్మాల్ క్యాప్లో ఏమో ఓవర్ ప్రైస్ అయిపోయినట్టు కనపడుతున్నాయి, మనకి లార్జ్ క్యాప్లో తక్కువలో కనపడుతున్నాయి. నా లెక్క ప్రకారం కొన్నో గొప్ప లాంగ్ టర్మ్లో ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు టైటాన్ గురించి ఒక్క నిమిషం కూడా భయపడకుండా గ్యారంటీగా కొనుక్కోవాల్సిన కంపెనీ. ఎందుకు అంటే రీసెంట్గా వచ్చిన కరెక్షన్ మూలంగా ఇంకా గట్టిగా చెప్పవలసిన కంపెనీ. యాజ్ ఇట్ ఈస్గా మన యొక్క ఫెయిర్ వాల్యూ చూస్తే 4,700 crores ఉండాలి. అది ఇప్పుడు ఎంత ఉంది, 3,265 crores, అంటే ఇంకా దాదాపుగా 44% గ్యాప్ ఉంది. సో దిస్ కంపెనీ ఈజ్ గుడ్ బికాస్ దిస్ కంపెనీ స్టిల్ గ్రోయింగ్, ప్రాఫిట్లు పెంచుకుంటుంది, సేల్స్ పెంచుకుంటుంది. ఇంత పెరిగినా కూడా ఇంకా కొద్దిగా గొప్ప పెంచుకుంటుందంటే దట్ ఈస్ రెసిలియన్స్ కూడా చూపించినట్టు. కాబట్టి మార్జిన్స్ చూసినా ఏది చూసినా కూడా చిన్న చిన్న కాంప్రమైజ్ తప్పితే ఓవరాల్గా ప్రాఫిట్ పెరిగినప్పుడు ఏ రూపంలో వచ్చినా మన షేర్ హోల్డర్స్కి వచ్చేటువంటి వెళ్తే కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన కంపెనీ. టైటాన్ ఆల్సో ఇస్ ఎ వెరీ గుడ్ బై. రైట్ అండి, నెక్స్ట్ డిఎల్ఎఫ్ వైపు చూద్దాం. అంటే ఇందాక చెప్పిన స్పాట్ లైట్ టాటా మోటార్స్ లాగా డిఎల్ఎఫ్ కూడా డెఫినెట్లీ స్పాట్ లైట్ వర్ది పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంటే మనం న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం, అంటే ఒక ప్రాజెక్ట్, ఒక లగ్జరీ ప్రాజెక్ట్ వచ్చిందంటే ఒక 3 రోజుల్లో 700 కోట్లు, లేకపోతే 500 500 కోట్లు, 5,000 500 కోట్లు, లైక్ దీస్ నెంబర్స్ ఆర్ ఆల్సో టెస్టిమెంట్ టు బ్రాండ్ అండ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ ఇన్ ఇండియా. స్పాట్ లైట్ పెర్ఫార్మెన్స్ అని ఎందుకు అంటున్నానంటే 630 కోట్ల ప్రాఫిట్, అంటే ఇప్పటి వరకు లేని ప్రాఫిట్ డిక్లేర్ చేసిన కంపెనీ డిఎల్ఎఫ్ ఈ లేటెస్ట్ క్వార్టర్లో. ట్రైలింగ్ 12 మంత్స్లో చూస్తే కూడా ఎవ్రీథింగ్ ఇస్ అంటే ఫ్యాబులస్ కంటే మించి, ఫెంటాబులస్ అనాలో ఏమనాలో, బట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ అగైన్ లైక్ అదర్ స్టాక్స్ ఇది కూడా కాస్త కరెక్ట్ అయ్యి కొంచెం ఏదో సమ్మర్ వెకేషన్ డిస్కౌంట్ ఆఫర్ లాగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూసి స్టిల్ అంటే ఇస్ ఇట్ ఎ రైట్ టైమ్ టు ఎంటర్ ఇన్ టు డిఎల్ఎఫ్? ప్రభుత్వం స్థిరంగా కనుక ఏర్పాటు చేయడం జరిగితే, విచ్ ఈస్ లైక్ ఏ గివెన్ థింగ్, మనం అందరం దాదాపుగా గ్యారంటీ అనుకుంటున్నాం కాబట్టి, జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రథమ ప్రాధాన్యం ఏమవుతుంది, హౌసింగ్ ఫర్ ఆల్ అని మోడీ గారు చెప్తూ వస్తున్నారు. కాబట్టి హౌసింగ్ మొత్తం ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఏర్పాటు చేయాలని తలంపుతో ఉన్నారు. అలా కనుక జరిగితే, అంటే హౌసింగ్కి కనుక ప్రాధాన్యం పెరిగితే, హౌసింగ్లో ఉన్న కంపెనీలో పెద్ద కంపెనీ ఏదంటే మొట్టమొదట గుర్తొచ్చేది డిఎల్ఎఫ్. ఇది కూడా 10% పడిపోయింది. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే కొద్దిగా ఇర్రేషనల్ ఎగ్జూబరియన్స్ ఇన్ స్మాల్ క్యాప్ అని చెప్పచ్చు. అంటే చిన్న కంపెనీల్లో మనకి తక్కువ కంపెనీలే మంచి అని కనపడుతున్నాయంటే కారణం ఏంటంటే ఎక్కడన్నా కొద్దిగా చిన్న వాల్యూ ఎవరన్నా ఒక అనలిస్టు, మన లాంటి చిన్న అనలిస్ట్ అయినా ఎవరైనా సరే చిన్న మాట చెప్పినా కానీ దాని మీద జనం పడిపోవటం మొదలవుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ స్మాల్ క్యాప్లో గ్యాప్ ఉంచట్లా. కానీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ర్యాలీ దాదాపుగా 1.5 ఇయర్ నుంచి అన్కంట్రోల్డ్గా ఉన్నది కాబట్టి అందులో అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో మనం లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెడదాం అనుకుంటే ఆ సెక్టర్లో ఉన్న టాప్ కంపెనీ బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి లాభాలు ఇచ్చి మార్జిన్లు పెంచుకుని అన్ని రకాల ఉంటే ఇంకా భయపడతాను అనుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థనీయం కాదు. ఇందులో మీరు గమనించాల్సిందల్లా ఏంటంటే ఒకప్పుడు నెగిటివ్లో ఉండే ప్రాఫిట్లో నుంచి, నెగిటివ్లో ఉన్నటువంటి లాసుల్లో ఉన్న కంపెనీ నుంచి నెమ్మదిగా లాభాల్లోకి వచ్చి ప్రజల పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ డిఎల్ఎఫ్కి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు ఇంకే గవర్నమెంట్ ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ దగ్గర లేదు. సో కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ప్రాఫిట్స్ విచ్ ఇస్ మనం చూసేది కాకుండా హిడెన్ వాల్యూ, ఎందుకంటే వీళ్ళందరూ బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తారు, వాళ్ళు కొన్న రేటు 100 కోట్లు పెట్టుకుంటే 100 కోట్లే చూపిస్తారు ల్యాండ్ వాల్యూ, కానీ నిజానికి దాని మార్కెట్ రేట్ ఎంత ఉంటుందో బయట అది 500 కోట్లు అవ్వచ్చు, 5,000 కోట్లు కూడా కావచ్చు. అలా హిడెన్ వాల్యూ కూడా కనుక అనేది అయిపోయిన మొట్ట ఒకసారి కనుక రిలీజ్ ఏంటంటే మార్కెట్ ఫ్లేరప్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా అంచనా ప్రకారం ఇంకా 50% వరకు స్కోప్ ఉంది పెరగటానికి షార్ట్ టర్మ్ లోనే, అంటే 6 మంత్స్ టు 9 మంత్స్ లోపలే పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి డిఎల్ఎఫ్ ఈజ్ ఆల్సో ఏ బ్లైండ్ ఫోల్డెడ్ కొనుక్కుని ఉంచుకోగలిగిన కంపెనీ. ఇమ్మీడియట్ గా పీపుల్ షుడ్ కన్సిడర్ పార్కింగ్ సమ్ ఆఫ్ దర్ మనీ ఇన్ డిఎల్ఎఫ్. రైట్ అండి, ఆఖరిగా ఒక ఐటీ కంపెనీ వైపు చూద్దాము. పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు మన కామెంట్స్ లో కానీ మెయిల్లో కానీ. సో పర్సిస్టెంట్ సిస్టమ్ రిజల్ట్స్ కూడా అంటే ఈ డిఎల్ఎఫ్ టాటా మోటార్స్ అంత స్పాట్లైట్ లెవెల్ వర్ది కాకపోయినా స్టిల్ స్టేబుల్ స్టేబుల్ ఇన్ అఫ్ స్ట్రాంగ్. అంటే గ్లోబల్గా హెడ్విండ్స్ వస్తున్నాయని మనకు తెలుసు,
ప్రాజెక్ట్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీలు వెండర్స్ ని కన్సాలిడేట్ చేసే టైంలో కూడా టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇటువైపు చూస్తూ ఉండే కంపెనీలు పర్సిస్టెంట్, ఇంకా రిజల్ట్స్ ఆర్ స్టిల్ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వేరే కంపెనీలాగే ఇది కూడా మళ్ళీ కరెక్ట్ అయ్యి ఉంది. సో ఇవన్నీ చూసి కూడా రిజల్ట్స్ చూసి పర్సిస్టెంట్స్ వైపు చూడొచ్చంటారా? పర్సిస్టెంట్ మనం ఐటీ గురించి మాట్లాడితే మనం ఒక్కొక్కసారి చెప్పడం జరిగింది యశ్వంత్. మనం ఒక 2-3 వీక్స్ బ్యాక్ 4 వీక్స్ బ్యాక్ ఒకసారి చెప్తూ ఐటీ ఇండస్ట్రీ మొత్తానికి చూస్తే స్కోప్ పెద్దగా లేదు, కాబట్టి ఐటీ ఇండస్ట్రీ మీద మా దృష్టి పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాని వైపు కొద్దిగా చూపు పెట్టకండి అని కూడా చెప్తే దానికి మన ఇన్వెస్టర్లు కొంతమంది అర్థం చే వాళ్ళు ఇన్ఫర్ చేసిన మీనింగ్ ఏంటంటే ఏ ఐటీ కంపెనీ కొనకూడదు, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలే అంటుకోకూడదు అనుకుంటారు ఎప్పుడు కూడా. అందుకే ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గానే వర్డింగ్ వాడతాం, అయినా కూడా మిస్అండర్స్టాండింగ్ రావడానికి ఇటువంటి అవకాశాలు ఉంటాయి. మెయిన్ చెప్పింది ఏంటంటే 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో అన్నీ కలిపితే, ఇక్కడ మీరు ఒక్కసారి గమనించండి, అన్నీ కలిపితే అంటే అర్థమేంటి, అందులో ఉన్న టాటా కన్సల్టెన్సీ లాంటి చాలా పెద్దది, ఇన్ఫోసిస్ లాంటి పెద్దది, విప్రో, హెచ్సిఎల్టెక్ ఇలాంటి అన్ని కంపెనీలన్నీ కూడా కలిపితే దాని యొక్క ప్రస్తుతం ఉన్న మార్కెట్ క్యాప్ కన్నా వాటన్నిటిది కలిపిన ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్ ఎక్కువ లేదు అంటే అర్థమేమొస్తుందంటే మొత్తం కలిపి చూసినప్పుడు గ్యాప్ లేదు. అంత మాత్రాన అందులో కూడా షైనింగ్ జ్యువెల్స్ ఉండవని కాదు, అంటే మెరిసిపోతున్నటువంటి కంపెనీలు ఉంటాయి. 2 రకాల ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయని చెప్పాం, ఒకటి మెయింటెనెన్స్ కోవటం మెయింటెనెన్స్ కోసం, ఇంకొకటి కోర్ డెవలప్మెంట్ కోసం. ఎప్పుడైతే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కోర్ డెవలప్మెంట్ లో ఉంటాయి కాబట్టి డిస్క్రిషనరీ స్పెండింగ్ ఫారిన్ కంట్రీస్ లో వెస్ట్రన్ కంట్రీస్ లో తగ్గినప్పుడు వాళ్ళకి పెద్ద ఆర్డర్లు రావు, అంటే పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలకి పెద్దగా ఆర్డర్లు రావు. అంటే అర్థమేంటి, చిన్న వాళ్ళందరూ మూసేస్తారా? కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సప్లైయో లేకపోతే ఇన్సూరెన్స్ బిల్డింగో మెడికల్ బిల్డింగో ఇలా రకరకాల సర్వీసెస్ ఉంటాయి, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఐటీ కన్సల్టింగ్ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఏ మాత్రం లోటు ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరి మీద ఫోకస్ పెట్టాలి అంటే మీడియం టర్మ్ లో మిడిల్ క్లాస్, మిడిల్ లో ఉన్నటువంటి మిడిల్ సైజ్ కంపెనీలకి ఫోకస్ పెట్టాలి. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లో ఉంటే ఇబ్బంది ఉండదు. మన యొక్క ఆర్గ్యుమెంట్ ని సమర్థిస్తూ టాటా ఎలక్సీ గురించి కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే ఐటీ సాఫ్ట్వేర్ అంటే వివేకంలో ఉన్న ప్రసాద్ గారు వద్దంటున్నారు అంటున్నారు. ఐటీ సాఫ్ట్వేర్ వద్దంటాం కాదు, లార్జ్ కంపెనీలు డిస్క్రిషనరీ స్పెండింగ్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన కంపెనీలకి కొద్దిగా స్లో గ్రోత్ ఉంటుంది తప్పితే అదర్వైజ్ ఆ కంపెనీలు ఏమో తీసి బయట పారేయాల్సిన కంపెనీలు కాదు. అందువల్ల పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది కొద్దిగా చిన్న సైజ్ కంపెనీ, ఎందుకంటే మొత్తం 55,000 కోట్లు మాత్రమే మార్కెట్ క్యాప్ కంపెనీ, దీన్ని టాటా కన్సల్టెన్సీని ఎక్కువగా పోల్చి కంగారు పడక్కర్లేదు. ఇందులో మనకి ఇవాళ రోజున చూస్తే 5,162 ఫేర్ ప్రైస్ ఉంది. ఎందుకంటే మిగిలినవన్నీ నువ్వు చెప్పావు, మార్జిన్స్ బాగున్నాయి, సేల్స్ పెరిగినాయి. అన్నిటికన్నా ముందు గమనించాల్సింది ఏంటంటే దీని యొక్క గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, ఎక్కువ సార్లు మనం మాట్లాడడం నెట్ ప్రాఫిట్ మార్జిన్ టోటల్ సేల్స్ చెప్తా ఉంటాను, కానీ ఇందులో గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే 2020 నుంచి మీరు చూస్తే కూడా 28-29% లోనే ఉంటుంది. అంటే దిస్ ఈజ్ వన్ కంపెనీ విచ్ ఈస్ ఏబుల్ టు రీటైన్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్, అందువలన ఏమాత్రం ప్రమాదం లేని కంపెనీ. కాబట్టి ప్రస్తుతం 3,500తో పోలిస్తే 46.81% పెరగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఈ కంపెనీ కూడా యాడ్ చేసుకోగలిగింది. కాకపోతే ఇది లార్జ్ క్యాప్, 1,02,00,000 కోట్ల ఉందంటే లేదు, 50,000 కోట్లు ఉంది. బట్ స్టిల్ విత్ ఇన్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ స్పేస్ లో డైవర్సిఫికేషన్ మీరు చేసుకోవడం మంచిది అనుకుంటే మాత్రం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది కూడా కొనుక్కోవడానికి కంప్లీట్ గా సూటబుల్ గా కనపడుతుందని చెప్పచ్చు. రైట్ అండి, విత్ దట్ కంక్లూడ్ చేద్దాం. ఈ వారం ఎక్కువ కంపెనీస్ డిస్కస్ చేసాం. అఫ్ కోర్స్ ఈ డిస్కస్ చేసిన కంపెనీస్ కాకుండా ఏ ఒక్క కంపెనీ గురించి అంటే స్నాప్ షాట్ లెవెల్లో మన ఫేర్ ప్రైస్ ఏంటి అండ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం insight@vivekam.co.in కి ఆ యొక్క స్టాకు, ఆ యొక్క నేము ప్లస్ మీ ఫోన్ నెంబర్ కనుక పంపిస్తే మన టీం హెల్ప్ అవుట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే ఒక్కొక్క స్టాక్ కాకుండా ఓవరాల్గా నా పోర్ట్ఫోలియో, ఇప్పుడు రిజల్ట్స్ బాగానే వచ్చాయి కదా, అసలు నా పోర్ట్ఫోలియో ఓవరాల్గా ఎలా ఉంది అని చూద్దాం అనుకుంటే మాత్రం holdings@vivekam.co.in అంటే రెండు ఈమెయిల్స్ మన వీడియో దగ్గర చివరిలో ఉంటాయి కాబట్టి మేక్ షూర్ టు చెక్ ఇట్ అవుట్ holdings@vivekam.co.in కి మీ ఈకాష్ స్టేట్మెంట్ లేదా ఎక్సెల్ షీట్ విత్ క్వాంటిటీ ISINలు కూడా పంపితే మన టీమ్ విల్ బి ఏబుల్ టు గివ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్. సో దట్ ఇలా మాకోసం వెయిట్ చేసో లేకపోతే వేరే అనలిస్ట్ కోసం వెయిట్ చేసి వారి యొక్క రీసెర్చ్ తీసుకుని వారి యొక్క వ్యూ ఇచ్చేంత వరకు వెయిట్ చేసే అంటే అవసరం లేకుండా మీ అంతటా మీరు అసలు మన స్టాండింగ్ ఏంటి, మన పోర్ట్ఫోలియో ఎలా ఉంది, కాస్త కరెక్ట్ అయిన మార్కెట్ టైంలో కూడా అందరికీ కాస్త యాంగ్జైటీ ఉంటుంది. సో మేక్ షూర్
పంపించండి, చూడండి రిజల్ట్స్, చూడండి ఫండమెంటల్స్, చూడండి ఎలా ఉందో ఒక వ్యూ తీసుకుని దాని తర్వాత ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోండి. సో విత్ దాట్ లెట్ అస్ కంక్లూడ్ దిస్ వీక్. లెట్ అస్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్.